ओम नमो वेंकटेशाय ज्योतिष तंत्रम ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహు ఇచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు, రాహు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, రాహు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ముఖ్యంగా రాహు మహాదశ కనుక నడుస్తున్నట్టయితే జాతకుడికి ఏ విధమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అనేటువంటి అవగాహన తెచ్చుకోవడానికి రాహు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం అనేది ఎంతవరకు ఉపయోగము, ఇటువంటివి డిస్కస్ చేద్దాము. అయితే ఇంతకుముందే నేను రాహు మీద చాలా వీడియోలు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా నేను రాహు యొక్క లక్షణాలు, రాహు ఎటువంటి ప్రభావాన్ని ఇస్తాడు తన యొక్క దశలో జాతకుడికి 18 సంవత్సరాల్లో, కాబట్టి ఎటువంటి విషయాల్లో రాహు మహాదశ జరుగుతున్నప్పుడు జాతకుడు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలను కొంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రాహు కాకుండా ఏ ప్లానెట్కైనా సరే చాలా చాలా లక్షణాలు అనేవి ఉంటాయి. ప్రతి లక్షణాన్ని ఒక సందర్భంలో మనం ఏ విధంగా గ్రహం ఇస్తుంది అనేది ఒక అవగాహన తెచ్చుకుని ఉండాలి. అయితే రాహు విషయంలో కొంత ప్రత్యేకత ఉంది. రాహువు ఎంత యోగవంతమైన ఫలితాలు ఇచ్చినా ఎంతో కొంత సఫరింగ్ అనేది ఇస్తాడు. అది కాకుండా కలియుగంలో ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో చూసినట్టయితే రాహు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కావచ్చు, టీవీ మీడియా, ఈ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే స్మార్ట్ ఫోన్స్, టీవీస్, స్మార్ట్ టీవీస్ ఇలాంటివన్నీ కూడా రాహు యొక్క కంట్రోల్లో ఉండేటువంటి పోర్ట్ఫోలియోస్, అలాగే రాజకీయ నాయకులు ఇవన్నీ కూడా రాహు యొక్క కంట్రోల్లో ఉండేటువంటి పోర్ట్ఫోలియోస్. కాబట్టి రాహు ప్రభావం ఉన్నటువంటి సమాజం ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇటువంటి రాహు యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు ఒక జాతకుడికి ఎలాంటి లక్షణాలు ఇస్తాడు రాహువు, ఎలాంటి ప్రభావాలను కలిగిస్తాడు, ఫలితాలను ఎలా ఇస్తాడు అనేది ఒక అవగాహన తెచ్చుకోవడం చాలా చాలా ముఖ్యము. ఏ గ్రహానికైనా సరే రెమెడీ చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు, కానీ రాహు మహాదశ నడుస్తున్నప్పుడు మాత్రం రాహుకి రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక రాహు విషయానికి వచ్చినట్టయితే రాహుకేతులు ఇద్దరు ఛాయాగ్రహాలు అయినప్పటికీ కూడా రాహుకి కేతువుకు ఇక్కడ ఓన్ హౌసెస్ అంటే స్వక్షేత్రాలు, మూల త్రికోణ స్థానాలు, ఎగ్జాల్టేషన్ అండ్ డెబ్యుటేషన్ అంటే ఉచ్చ నీచ అనేది చెప్పడం జరిగింది. ఉదాహరణకి రాహుకి కుంభం అనేది స్వక్షేత్రము, అలాగే కన్య అనేది స్వక్షేత్రము, అలాగే మిథునం అనేది రాహుకి ఎగ్జాల్టేషను, మూల త్రికోణము. ఈ విధంగా రాహుకు కూడా స్వక్షేత్రము, మూల త్రికోణము, ఉచ్చ నీచ స్థానాలు అనేవి ఉంటాయి. రాహు విషయంలో వచ్చినట్టయితే రాహుకి కుంభము, కన్య ఈ రెండు కూడా స్వక్షేత్రాలు, సొంత ఇల్లు, అలాగే వృషభము, మిథునం ఈ రెండు కూడా ఉచ్చక్షేత్రాలు, వాటికి ఆపోజిట్ హౌసెస్ నీచక్షేత్రాలు అంటే వృశ్చికము, ధనస్సు, అలాగే కుంభము, మిథునము ఈ రెండు కూడా మూల త్రికోణ స్థానాలు. ఓన్ హౌసెస్ అంటే స్వక్షేత్రాలు ఎంత ముఖ్యమో ఒక గ్రహానికి మూల త్రికోణం కూడా అంతే ముఖ్యము. స్వక్షేత్రం కంటే ఇంకా మూల త్రికోణం అనేది కొంత ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తూ ఉంటుంది ఆ గ్రహం ఇచ్చేటువంటి ఫలితాల విషయంలో. కాబట్టి రాహువు కూడా ఇటువంటి మూల త్రికోణ స్థానాలను మనం గమనించుకోవాలి ఫలితాలను అనలైజ్ చేసేటప్పుడు. కుంభము, మిథునము మూల త్రికోణ స్థానాలు. ఇక మిగతా పాపగ్రహాలలాగే రాహువు కూడా ఉపచయ స్థానంలో మంచి రిజల్ట్స్ ఇస్తాడు. 3, 6, 10, 11 అందులోనూ 3, 6, 11 రాహు, కేతువు ఇటువంటి ప్లానెట్స్ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తారు. రాహుకి కూడా 7th ఆస్పెక్ట్తో పాటుగా 5th ఆస్పెక్ట్, 9th ఆస్పెక్ట్ అనేవి ఉంటాయి. రాహుకేతులు ఇద్దరికీ కూడా పంచమ దృష్టి, భాగ్య దృష్టి అంటే 5వ ఇంటిని చూడడం, 9వ ఇంటిని చూడడం ఈ రెండు కూడా ఉంటాయి. ఇంకొక విషయం రాహుకేతుల విషయంలో మనం గమనించవలసింది, రాహుకేతులు ఇప్పుడు కూడా రెట్రోగ్రేడ్ మోషన్లో తిరుగుతూ ఉంటారు అనేది ప్రధానమైనటువంటి ఒక సూత్రము. అయితే రాహుకేతువులు కూడా డైరెక్ట్ మోషన్కి రావడం, మళ్ళీ రెట్రోగ్రేడ్కి వెళ్ళడం, డైరెక్ట్కి రావడం, రెట్రోగ్రేడ్కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే భూమి యొక్క కక్ష, చంద్రుడి యొక్క కక్ష రెండు కూడా కలిసిన ఆ బిందువుల్ని రాహుకేతువులుగా గుర్తిస్తాం. కాబట్టి చంద్రుడి కక్ష ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు, అది ఆసిలేట్ అవుతూ ఉంటుంది అంటే మారుతూ తిరుగుతూ ఉంటాడు భూమి చుట్టూ. కాబట్టి ఆ బిందువులను కనుక కలిపినట్టయితే ఒక పాము ఏ విధంగా అయితే నడుస్తూ ఉంటుందో, కదులుతూ ఉంటుందో అటువంటి ఒక మనం ఈ ఆకారాన్ని చూడొచ్చు. అందుకే దానికి కాలసర్పము అని కూడా పేరు రాహుకేతువులకి. కాబట్టి రాహుకేతువులు కూడా డైరెక్ట్ మోషన్లో వెళ్తూ ఉంటారు. రాహువు కూడా డైరెక్ట్గా
కొన్నాళ్ళు ట్రావెల్ చేసి మళ్ళీ రెట్రోగ్రేడ్కి వస్తాడు. అయితే రెట్రోగ్రేడ్ మోషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే ఒక జాతక పరిశీలన చేసేటప్పుడు, జాతకాన్ని వేసేటప్పుడు రాహు కనుక ఎడ్జ్లో ఉన్నట్టయితే ఒక ఇంటికి, అప్పుడు రాహు యొక్క ట్రూ పొజిషన్ అంటే ట్రూ రాహు అంటాం. అది డైరెక్ట్ మోషన్ని కూడా పరిగణలోకి తీసుకుని చెప్పేటువంటి పొజిషన్. ఆ ట్రూ రాహు పొజిషన్ ఎప్పుడు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇది ముఖ్యంగా రాహుకి కేతుకి ఇద్దరికి కూడా వర్తిస్తాయి. ఇక ఆస్పెక్ట్స్ అనేది చెప్పుకున్నాం, ఫిఫ్త్ ఆస్పెక్టు, నైన్త్ ఆస్పెక్టు. ట్రూ రాహు, మీన్ రాహు, అలా కాకుండా యావరేజ్ చేస్తే అది ఆ పొజిషను మీన్ రాహు అవుతుంది. సాధారణంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్లో మీన్ రాహుని ఎక్కువ చూపిస్తారు. అయితే ఆప్షన్ అనేది ఉంటుంది కొన్ని సాఫ్ట్వేర్లో ట్రూ రాహు సెలెక్ట్ చేసుకోవడానికి. అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ట్రూ రాహు పొజిషన్ మనం గుర్తించవచ్చు. గోచారంలో కూడా రాహు యొక్క మారే పొజిషన్ సాధారణంగా మీన్ రాహు పొజిషన్ చెప్తుంటారు, కానీ ట్రూ రాహు పొజిషన్ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక రాహు యొక్క స్వభావాల విషయంలోకి వచ్చినట్టయితే రాహుకి చాలా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి, నెగిటివ్ లక్షణాలు ఉన్నాయి. రాహు ఎవరికైతే బలంగా ఉంటాడో, ఉదాహరణకి లగ్నంలో అలాగే పంచమంలో, ఇటువంటి స్థానంలో రాహు ఉన్న వారికి ఎప్పుడూ కూడా చాలా బలమైనటువంటి కోరికలు, కాంక్షలు ఉంటాయి. సమాజంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలి అనేటువంటి ఒక తపన బలంగా ఉండేటువంటి వ్యక్తులు రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. వారికి ఎప్పుడూ కూడా ఒక పవర్, అథారిటీ అనేవి చాలా సంతృప్తిని ఇస్తూ ఉంటాయి. ఇటువంటి దిశలో వారు ఎన్నో ప్రయత్నాలు, తీవ్రమైనటువంటి కృషి కూడా చేసి చాలా మటుకు సక్సెస్ కూడా అవుతూ ఉంటారు రాహు మహాదశ నడుస్తున్నప్పుడు. అలాగే రాహువు మ్యానిపులేటివ్ ప్లానెట్, రాజకీయ నాయకులకి చాలా బాగా సహాయపడేటువంటి ప్లానెట్ రాహు. రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా బాగా రాణిస్తారు. ఏ సంక్షోభంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సంక్షోభం నుంచి బయటపడాలి అనేది అటువంటి ఆ తెలివితేటలు ఇచ్చేటువంటి గ్రహం రాహువు. చాలా తెలివైనటువంటి ప్లానెట్ రాహువు. ఎప్పుడు కూడా సమయానికి అనుకూలంగా, సందర్భానికి అనుకూలంగా, ఆ పరిస్థితికి అనుకూలంగా తనను తాను మలుచుకుని ఎవరితో ఎలా మసులుకోవాలో ఆ విధంగా మసులుకుంటూ తన ప్రయోజనాన్ని పొందేటువంటి ప్లానెట్ రాహువు. అలాగే చాలా సూక్ష్మమైనటువంటి పరిశీలన దృష్టి కలిగినటువంటి ప్లానెట్ రాహువు. అందుకే రాహువు రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా సహాయపడతారు. అలాగే నేర పరిశోధన సంస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాహువు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. అంటే ఒక నేరాన్ని పరిశోధించేటప్పుడు ఒక వ్యక్తి నేరస్తుడా కాదా, లేదా అతను లోపల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి అని పసిగట్టడం అనేది రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళకి నేచురల్గా ఉండేటువంటి ఒక టెక్నిక్, ఒక స్కిల్ అది. అలాగే రాహు ఇమాజినేషన్ కూడా రూల్ చేసేటువంటి ప్లానెట్, ఊహాశక్తిని నియంత్రించేటువంటి ప్లానెట్ రాహు. అందుకే రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు మూవీ డైరెక్టర్స్గా, రచయితలుగా, రైటర్స్గా ఇటువంటి వాటిలో చాలా బాగా రాణిస్తూ ఉంటారు. ఒక డైరెక్టర్గా, మూవీ డైరెక్టర్గా రాణించాలంటే రాహు యొక్క బలం చాలా చాలా హెల్ప్ చేస్తుంది అటువంటి వ్యక్తికి. ఎందుకంటే వారు ఒక కథని కావచ్చు, ఒక సన్నివేశాన్ని ఊహించి దాన్ని తెరకెక్కించడం అనేటువంటి ఒక ఆర్ట్, ఒక స్కిల్, ఒక కళ వారికి ఉంటుంది రాహువు బలంగా. ముఖ్యంగా పంచమంలో, వ్యయంలో, తృతీయంలో ఇటువంటి స్థానాల్లో రాహు ఉన్నప్పుడు. ఎందుకంటే తృతీయ స్థానం అనేది కమ్యూనికేషన్కి సంబంధించిన స్థానం, భావ వ్యక్తీకరణకి సంబంధించినటువంటి స్థానం తృతీయం. అందులో రాహు ఉండడం అనేది మంచి రచయితలుగా పేరు తెచ్చుకోవడానికి, ఒక మూవీ డైరెక్టర్స్గా కళాత్మక రంగాల్లో, క్రియేటివ్ ఫీల్డ్స్లో, సృజనాత్మక రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి చాలా బాగా తోడ్పడుతుంది రాహు యొక్క బలం. ఈ విధంగా రాహువు సైకాలజీని కూడా నియంత్రిస్తాడు. రాహు కనుక చంద్రుడు, బుధుడు ఇటువంటి ప్లానెట్స్లో ఉన్నట్టయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మంచి సైకియాట్రిస్ట్గా పేరు తెచ్చుకోవడానికి రాహు యొక్క బలం కూడా ఉపయోగపడుతుంది. ఒక మంచి సర్జన్గా పేరు తెచ్చుకోవడానికి రాహు యొక్క బలం చాలా బాగా సహాయపడుతుంది. రాహుకేతువుల బలం ఉన్న వాళ్ళు చాలా మంచి సర్జన్గా పేరు తెచ్చుకుంటారు. అంటే ఏదైనా సరే ఓపెన్ చేసి హీల్ చేయడము, అక్కడ సర్జరీ చేయడము, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి స్కిల్స్, అంటే నేర్పరితనం. ఈ విధంగా మంచి డాక్టర్స్గా, సర్జన్స్గా పేరు తెచ్చుకోవడానికి రాహు చాలా బాగా సహాయపడతారు. ఆర్థోపెడిక్ సర్జన్ కావచ్చు, ఇటువంటి ఒక ఏదైనా సరే ఒక సర్జన్గా రాణించడానికి రాహు యొక్క బలం అనేది చాలా హెల్ప్ చేస్తుంది జాతకుడికి. ఇక నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే, అలాగే రాహు విషయానికి వచ్చినట్టయితే సంప్రదాయం విరుద్ధంగా ఉండేటువంటి ప్లానెట్ రాహువు. వివాహాల విషయంలో రాహు ప్రభావం కనుక సప్తమంలో బలంగా ఉండి శని వంటి ప్లానెట్స్తో కనుక ఉన్నట్టయితే అటువంటి వారు
ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, వేరే కంట్రీ వ్యక్తితో పెళ్లి చేసుకోవడము, ఇటువంటి ఏదో ఒక విధమైనటువంటి ఒక సంప్రదాయ విరుద్ధమైనటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది రాహు ఇచ్చేటువంటి ఫలితాల్లో. ఇది రాహు యొక్క ప్రత్యేకత. కేతు కూడా అటువంటి ధోరణి కొంతవరకు ప్రదర్శిస్తాడు. ఇక రాహు యొక్క నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే అవకాశవాదము అనేది రాహు ఇచ్చేటువంటి ఒక ప్రత్యేకత. అలాగే అవసరమైనప్పుడు అబద్ధాలు ఆడైనా సరే తన ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడము, ఇది కూడా రాహు ఆ జాతకుడికి అందించేటువంటి ఒక క్వాలిటీ. అదేవిధంగా రాహు ఎప్పుడైతే వాక్స్థానంలో సెకండ్ హౌస్లో కుజుడు వంటి ప్లానెట్తో కలిసి, కుజ శని రాహులు కలిసి వాక్స్థానంలో ఉండడం, ఇటువంటి కాంబినేషన్స్ ఉంటాయో అటువంటి వారు చాలా హార్ష్ స్పీచ్, చాలా పరుషంగా మాట్లాడడము, చాలా పరుష పదజాలం వాడుతూ మాట్లాడడము, చాలా అగ్రెసివ్గా మాట్లాడడము, ఇటువంటి ధోరణి ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ స్పీచ్ని చాలా మటుకు ప్రభావితం చేస్తాడు రాహువు. అదే రాహువు బుధుడు వంటి ప్లానెట్స్తో సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో మాట్లాడడము, చాలా ఆకర్షణీయంగా మాట్లాడడము, తన యొక్క వాక్తో అందరినీ ఆకట్టుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా ఇస్తాడు. ఇది రాహుకి ఈ రెండు షేడ్స్ కూడా ఉన్నాయి, రెండు పార్శ్వాలు కూడా ఉన్నాయి రాహువులో. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇవ్వడంలో రాహుకి చాలా మంచి పట్టు అనేది ఉంది. బుధ రాహువులు కలిక సెన్స్ ఆఫ్ హ్యూమర్ని చాలా బాగా వృద్ధి చేస్తుంది. అలాగే కటువుగా మాట్లాడడము, అవమానించేలా మాట్లాడడము, ఇవి కూడా రాహు యొక్క ప్రత్యేకతలు. ఇక రాహు కనుక చంద్రుడు బుధుడు వంటి ప్లానెట్స్తో ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టుగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మూడ్ స్వింగ్స్, సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి రావడము, ఇటువంటి పరిస్థితుల్ని కలిగిస్తాడు రాహు తన యొక్క మహాదశ ముఖ్యంగా నడుస్తున్నట్టయితే. అలాగే సీక్రెట్ వర్క్స్ను సూచించేటువంటి గ్రహము రాహు. నేరస్తులు కావచ్చు, నేర పరిశోధనలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీరిద్దరి మీద కూడా రాహు యొక్క ప్రభావం ఉంటుంది. కరుడుగట్టిన నేరస్తులు, క్రిమినల్స్ ఉన్నటువంటి వారికి రాహు చాలా బలంగా ఉండడం గమనించవచ్చు. ఎందుకంటే వారు చాలా సీక్రెట్ వర్క్స్ని ఎంతో మ్యానిపులేటివ్గా చేస్తూ ఎవరికి దొరకకుండా ఎస్కేప్ అవుతూ ఆ విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్గా అటువంటి క్రైమ్ వరల్డ్లో ఉంచడానికి రాహు ఎక్కువగా సహాయపడతాడు. అలాగే రాహు పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అటువంటి వారిని మంచి నేర పరిశోధన సంస్థలు ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు. సిబిఐ వంటి వాటిలో, పోలీస్ డిపార్ట్మెంట్లో, ఐపీఎస్ రంగంలో చాలా మంచి స్కిల్ ఉన్నటువంటి ఒక ఆఫీసర్, అంటే నేర పరిశోధనలో మంచి నేరపరిధనం ఉన్నటువంటి ఆఫీసర్గా పేరు తెచ్చుకోవడానికి రాహు హెల్ప్ చేస్తాడు. అయితే విపరీత ధోరణి కూడా ఒక్కోసారి రాహు ఇస్తూ ఉంటాడు. ఎక్సెంట్రిక్ పర్సన్స్గా ఉంటూ ఉంటారు, తమ తోచిందే ఒక్కోసారి మొండిగా చేయడము, ఇటువంటి ధోరణి కూడా రాహు కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా పిల్లల్లో రాహు ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు వారు చాలా మొండిగా ఉంటూ చెప్పిందే వినకుండా తమ అనుకున్నది చేయడము, తమ అనుకున్న దారిలోనే వెళ్ళాలనుకోవడం, చిన్నప్పటి నుంచి కూడా అటువంటి లక్షణాలని గమనించవచ్చు. ఇది కూడా రాహు ఇచ్చేటువంటి ఒక లక్షణము. నెగిటివ్ ట్రైట్గా కొంతవరకు చూడవచ్చు, ఇందులో పాజిటివ్ ట్రైట్ కూడా ఉంది. ఏ విధంగా రాహు పాజిటివ్గా ఉన్నాడా నెగిటివ్గా ఉన్నాడని బట్టి ఆ క్వాలిటీ అనేది మంచి లేదా చెడు చేస్తుంది జాతకుడికి. ఇక వారు ఎప్పుడైతే రాహు నెగిటివ్గా నైన్త్ హౌస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నట్టయితే అటువంటి వారు రిలీజియస్ పర్సన్స్గా ఉండకపోవడము, ధార్మికమైనటువంటి ఒక దారిలో వెళ్ళలేకపోవడము, ఇటువంటి ధోరణి అనేది ఉంటుంది. అదే రాహు కనుక స్ట్రాంగ్గా నైన్త్ హౌస్లో ఉండి, నైన్త్ హౌస్ కూడా శుక్రుడు బుధుడు వంటి ప్లానెట్ అయి ఉండి స్ట్రాంగ్గా పాజిటివ్గా స్వక్షేత్రాల్లో ఉండడము, అటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి వారికి తమ మత విశ్వాసాలు కలిగి ఉండడము, ఆ విశ్వాసం చాలా చిత్తశుద్ధితో పాటిస్తూ ఉండడము, అటువంటి ఆచారాలని ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు. అయితే ఒక్కొక్కసారి విపరీత ధోరణి, ఛాందసవాదము, ఇది కూడా ఉండేటువంటి ప్రమాదం ఉంది రాహు కనుక నైన్త్ హౌస్లో ఉన్నట్టయితే చాలా స్ట్రాంగ్గా. ఇది రాహు యొక్క ధోరణి మత విశ్వాసాల విషయంలో. ఇక మోసం చేయడము, మోసగింపబడ్డము, ఈ రెండూ కూడా రాహు యొక్క అధీనంలో ఉండేటువంటి లక్షణాలు. అలాగే బుధరాహుల కలయిక గురించి ఎప్పుడు కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బుధరాహులు ఎప్పుడు కలిసి ఉన్నా కానీ వృత్తిలో ఆటంకాలు, చాలా సందర్భాల్లో బుధ మహాదశలో రాహు అంతర్దశ, రాహు మహాదశలో గురువు బుధ అంతర్దశ జరిగినప్పుడు జాబ్లోంచి బయటకు వచ్చేయాల్సి రావడము, జాబ్ పోవడము, ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న జాతకులను ఎంతోమందిని చూడొచ్చు. ముఖ్యంగా బుధుడు కానీ రాహు కానీ దుస్థానాలతో సంబంధం కలిగి ఉన్నట్టయితే, అది బుధలో రాహు కావచ్చు, రాహులో బుధ కావచ్చు. అలాగే బిజినెస్లో కూడా సడన్ డౌన్ఫాల్, రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఓడలు బల్లవడం, బల్లు ఓడలు అవడం, ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. అలాగే ఫినాన్షియల్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభం, అప్పుల ఊబిలో కూరుకుపోవడం అనేది బుధరాహుల కలయికి ఇచ్చేటువంటి చాలా స్ట్రైకింగ్ రిజల్ట్. అది అంతవరకు చాలా బాగా సాగుతున్నటువంటి వ్యాపారం కూడా ఒక్కసారిగా కుదేలైపోవడము,
అప్పుల ఊబిలో కూరుకుపోవడము, తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా తీసుకొస్తారు బుధరాహులు ఇద్దరూ కలిసి ఉన్నట్టయితే. ఇది కొంత ప్రమాదకరమైనటువంటి కాంబినేషన్గానే చూడాల్సి ఉంటుంది. అలాగే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్, సూయిసైడల్ టెండెన్సీస్, ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచనలు రావడము ఇటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. బుధరాహుల కలయిక ఉన్నా, చంద్రరాహుల కలయిక ఉన్నా, ముఖ్యంగా దుస్థానంలో ఎయిత్ హౌస్లో ముఖ్యంగా ఉన్నట్టయితే ఇటువంటి ఆలోచనలు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే దుస్థానాలు అనేటువంటి 6, 8, 12లో 6th హౌస్ అనేది రాహుకి ది బెస్ట్ హౌస్గా మనం చూడాల్సి ఉంటుంది. అందులో రాహు ఎప్పుడైతే ఉంటాడో శత్రువుల మీద విజయాలు అంటే ప్రత్యర్థి మీద పైచేయి సాధించడము, ఏమాత్రం మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడము, 6th రాహు అనే ధనయోగాన్ని ఇస్తాడు అనేది సూత్రం. కాబట్టి అద్భుతమైన ధనయోగాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా 6th ఉన్నటువంటి రాహు ఇచ్చేటువంటి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు 6th హౌస్లో ఉన్నటువంటి రాహు. ఇదే రాహు కుజుడు, శని ఇటువంటి ప్లానెట్స్తో కలిసి నెగిటివ్గా కనుకున్నట్టయితే చంద్రుడి ఇంట్లో, రవి ఇంట్లో, లేదా శని రాహువులు కలిసి శని నీచలో ఉండడము ఇటువంటివి కనుకున్నట్టయితే 6th హౌస్ అయ్యి వారు అప్పుల బాధతో సతమతమవుతూ ఉండడము, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడము, ఎక్కువ రోజులు అనారోగ్య సమస్యతో బాధపడి కొంత దానికి రెమెడీ దొరకడము, ఏదో ఒక మెడిసిన్ దొరకడము ఇటువంటి సమస్యను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాహు డిప్రెషన్ కూడా కలిగించేటువంటి ప్లానెట్, ముఖ్యంగా చంద్ర, బుధ వంటి ప్లానెట్స్తో కలిసినప్పుడు డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ రాహు. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి ప్లానెట్ రాహు. విదేశాల్లో సెటిల్ అవ్వాలి అంటే రాహువు భాగ్యంలో అలాగే రాజ్యంలో 10th హౌస్లో ఉన్నటువంటి వ్యక్తులకి విదేశాల్లో సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శని రాహువులు ఇద్దరు కూడా విదేశాల్లో సెటిల్మెంట్ని చాలా బాగా ఎంకరేజ్ చేసేటువంటి ప్లానెట్స్. రాహు ఎప్పుడైతే 9th హౌస్, 10th హౌస్, 12th హౌస్లో ఉంటారో అటువంటి వారు ఫారిన్ ల్యాండ్లో ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ని, కెరియర్ని స్టార్ట్ చేస్తారో వారి యొక్క ప్రాస్పెరిటీ, అభివృద్ధి అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. వారి యొక్క ఎదుగుదల, వారి యొక్క సంపద ఇవన్నీ కూడా ఫారిన్ ల్యాండ్లో ఎక్కువగా వాళ్ళకి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి రాహు కనుక ఇటువంటి కాంబినేషన్స్లో ఉన్నట్టయితే. ఎప్పుడైతే వారు పుట్టిన ఊర్లో, పుట్టిన దేశంలో ఉంటారో వారికి ఈ విధమైనటువంటి ఒక ఎదుగుదల అనేది కావచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి అనేది ఎక్కువగా జరగదు. వారు కంపల్సరీ చాలా ఫాస్ట్గా విదేశాలకు వెళ్ళడము, అక్కడ సెటిల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి రాహు విదేశాలకు సంబంధించినటువంటి ప్లానెట్, అందుకే వారికి విదేశీ విద్యలు కూడా చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. రాహు కనుక 3rd హౌస్తో, బుధుడితో మంచి సంబంధం కలిగి ఉన్నట్టయితే వారు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం, అలాగే కొంతమంది వ్యక్తులు ఒక తన మాతృభాష కాకుండా వేరే భాషను చాలా సులువుగా నేర్చుకుని మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా రాహు ఇచ్చేటువంటి ఒక బ్లెస్సింగ్గా మనం తీసుకోవచ్చు. అలాగే నటులుగా రాణించడానికి రాహు యొక్క సహాయం చాలా చాలా అవసరమవుతుంది. ముఖ్యంగా 3rd హౌస్లో ఉన్నటువంటి రాహు, 5th హౌస్లో ఉన్నటువంటి రాహు యాక్టర్స్గా షైన్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాడు. అందులోనే 3rd హౌస్లో ఉన్నటువంటి రాహు ఎప్పుడూ కూడా మంచి యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఇస్తాడు. ఎందుకంటే 3rd హౌస్ అనేది కమ్యూనికేషన్ హౌస్, భావ వ్యక్తీకరణకు సంబంధించినటువంటి హౌస్. అటువంటి హౌస్లో రాహు ఉండడము, అది శుక్రుడి ఇల్లు, శుక్రుడు కూడా బలంగా ఉన్నట్టయితే తప్పకుండా వారు మంచి యాక్టర్స్గా పేరు తెచ్చుకోవడానికి రాహు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఈ విధంగా రాహు ఇటువంటి రంగంలో కూడా అభివృద్ధిని సాధించడానికి సహాయపడతాడు. అలాగే మంచి పొలిటీషియన్స్గా షైన్ అవ్వడానికి రాహు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. రాహువు ఒక వ్యక్తికి బలమైనటువంటి పొలిటికల్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఒక కింగ్ మేకర్గా కూడా రాణించడానికి సహాయపడతాడు. అలాగే పొలిటీషియన్స్కి క్రైసిస్లో సలహాలు ఇచ్చే వాళ్ళని ఒడ్డును పడేయడము ఇటువంటి వ్యక్తిగా కూడా ఉంటూ ఉంటారు రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు పొలిటికల్ కాంబినేషన్స్లో ఉన్నట్టయితే. ముఖ్యంగా పంచమము, లాభము, 5th హౌస్, 11th హౌస్ అనేది పాలిటిక్స్లో మినిస్టర్ పదవిని సాధించడానికి సహాయపడేటువంటి హౌసెస్. అటువంటి హౌసెస్తో రాహు సంబంధం బలంగా ఉన్నప్పుడు వారు మంచి పొలిటీషియన్స్గా రాణిస్తారు. పొలిటికల్ సర్కిల్లో చాలా హై రేంజ్లో ఉంటారు, మంచి పలుకుబడి ఉంటుంది, ఆ పార్టీలో, ప్రభుత్వంలో మంచి పట్టు కలిగి ఉంటారు ఇటువంటి వ్యక్తులు. అలాగే రాహు ఇందాక చెప్పినట్టుగా కింగ్ మేకర్స్గా రాణించడం కూడా చాలా బాగా సహాయపడతాడు జాతకుడికి. ఈ విధంగా రాహు మంచి చెడు రెండు కూడా జాతకుడికి ఇవ్వడానికి ఎంతో అవకాశాలు కలిగించేటువంటి ప్లానెట్ రాహువు. అలాగే సడన్ ఈవెంట్స్ ఇవ్వడము, సడన్ యాక్సిడెంట్స్, సడన్ డిజాస్టర్స్, అనుకోని ప్రమాదాలు ఆకస్మికంగా జరగడం ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి రిజల్ట్స్ కేతువులాగే. ఇక రాహుకి చాలా సింపుల్ రెమెడీస్ని కనుక చూసినట్టయితే గోసేవ చేయడము, ఆవుకి పచ్చగడ్డి తినిపించడము, మొలకల చిన్నవధాన్యాలు బెల్లం కలిపి తినిపించడము, అలాగే కుక్కకి స్వీట్ చపాతీలు తినిపించడము అంటే సాల్ట్ వేయకుండా, ఉప్పు అనేది వేయకుండా చపాతీ పిండిలో బెల్లం పొడి వేసి చపాతీలాగా చేసి కుక్కకి తినిపించడం అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి రెమెడీగా పనిచేస్తుంది రాహుకి.
గోసేవ చేయడము, హనుమద ఆరాధన, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఇవన్నీ కూడా రాహు యొక్క నెగిటివిటీని తగ్గించడానికి సహాయపడేటువంటి చిన్నపాటి రెమెడీస్. ఏ గ్రహం దశ నడుస్తున్నా రెమెడీస్ చేయకపోయినా పర్వాలేదు, కానీ రాహు యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు ఎంత యోగవంతమైనటువంటి పొజిషన్లో ఉన్నా కానీ ఇప్పుడు రెమెడీస్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. అది చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే ఎంత మంచి చేసినా ఏదో ఒక సఫరింగ్ పెయిన్ అనేది ఇస్తాడు రాహు తన యొక్క మహాదశలో. అవమానాలు కలిగిస్తాడు రాహువు, నమ్మక ద్రోహానికి గురి చేస్తాడు రాహు. కాబట్టి ఒక జాగ్రత్త చర్యగా రాహుకి రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా మటుకు జాతకుడికి సేఫ్గా రాహు మహాదశ 18 సంవత్సరాలు క్రాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రాహుని రాహు విషయంలో ఎప్పుడు కూడా పూర్తి నమ్మకంతో ఉండకుండా కొంత రెమెడీస్ చేసుకుంటూ సప్రవర్తన కలిగి ఉండడము, అనైతికమైన పనులకు దూరంగా ఉండడము అనేది రాహు మహాదశలో నెగిటివ్ రిజల్ట్స్ని తగ్గించడానికి ఉపయోగపడేటువంటి చిన్నపాటి రెమెడీస్గా కూడా మనం భావించవచ్చు. ఈ విధంగా రాహు యొక్క నేచర్ అర్థం చేసుకుని నెగిటివిటీ కనుక ఎక్కువ ఉన్నట్టయితే రెమెడీస్ చేసుకుంటూ సేఫ్గా రాహు మహాదశ క్రాస్ అవ్వడానికి ప్రయత్నం చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.